మెరుగుపరిచిన సన్నమైన నాణ్యమైన బియ్యం ప్రతి ఇంటికి పంపిణీ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ, అందులోనూ సన్న బియ్యం క్వాలిటీ బియ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మన జిల్లాలో 524 వెహికల్స్ పూర్తి స్థాయిలో రెడీ చేసుకున్నాము. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మరియు ఈబీసీ కార్పొరేషన్స్ ద్వారా అర్హులైన బెనిఫిషరీస్కి 60% సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. సుస్థిరమైన లైవ్లీహుడ్ ఇవ్వడానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్తో కూడా టైఅప్ చేసి ఈ ఇంటింటికి బియ్యం పంపిణీ రేషన్ పంపిణీ పథకంలో వారికి అవకాశం కల్పించడం జరుగుతోంది. ఈ వెహికల్స్ అన్నీ కూడా 1వ తారీఖు నుంచి గ్రామాల్లో వాలంటీర్స్ వ్యవస్థతో పాటు మన రెగ్యులర్ సివిల్ సప్లైస్ పీడిఎస్ వ్యవస్థని అనుసంధానం చేస్తూ ప్రతి ఇంటికి రేషన్ పంపిణీ, అక్కడ ఉన్న కార్డ్ హోల్డర్స్ని, ఈ ఎఫ్పి షాప్ని అనుసంధానం చేస్తూ ఈ వెహికల్ ఉండబోతోంది. ఇది ఒక మంచి ఆదాయం కలిగే లైవ్లీహుడ్ ఆప్షన్తో పాటు వీరందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అలాగే బ్యాక్వర్డ్ పీపుల్ అందరికీ కూడా ఒక ప్రాఫిటబుల్ వెంచర్ లాగా మార్చబోతున్నాము. మన జిల్లాలో అన్ని గ్రామాలను, అన్ని ఎఫ్పి షాపులను, అలాగే రేషన్ కార్డు హోల్డర్స్ని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. 1వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రతి గ్రామంలోనూ ఈ రేషన్ పంపిణీ ఇంటింటికి జరగబోతోంది. 1వ తారీఖు నుంచి ఇది ప్రారంభిస్తున్నాం.